టీ ట్వంటీ వరల్డ్ కప్ లో జింబాంబేతో మ్యాచ్ లో పాకిస్తాన్ ఘోర ఓటమిని చవిచూసింది ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది అయితే చివరికి ఒక్క పరుగు తేడాతో జింబాంబే అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది కేవలం నూట ముప్పై పరుగుల్ని ఛేదించలేక పాకిస్తాన్ జట్టు ఢేలా పడిపోయింది జింబాబే బౌలర్ల ముందు పాకిస్తాన్ బ్యాటర్లు ఏమాత్రం అడ్డుకోలేకపోయారు షాన్ మసూద్ ఒకటే నలభై నాలుగు పరుగులతో పోరాటం చేసినప్పటికీ మిగతా వారి చేతులు ఎత్తేయడంతో పాకిస్తాన్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట ఇరవై తొమ్మిది పరుగులే చేసింది దీంతో జింబాబే ఒక్క పరుగు తేడాతో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది ఇకపోతే అందరూ అనుకున్నట్లుగానే పాకిస్తాన్ ఓపెనర్ల వికెట్లను కోల్పోతే పాకిస్తాన్ గెలవటం చాలా కష్టమన్నట్లుగానే బాబాజాం పద్నాలుగు పరుగులు మహమ్మద్ రిజ్వాన్ నాలుగు పరుగులకే పెవిలియన్ చేరడంతో ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మన్లు తడబడుతూ ఆడడం పాకిస్తాన్ ఓటమికి కారణమైంది ముఖ్యంగా ఈ మ్యాచ్ లో జింబాబే బౌలర్ల ప్రదర్శన మాత్రం అద్భుతమనే చెప్పాలి ఎక్కడ కూడా చెత్త ప్రదర్శన చేసిన దాఖలు కనపడలేదు ప్రతి ఒక్క బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబే జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట పై పరుగులు చేయగా పాకిస్తాన్ జట్టు అదే ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట ఇరవై తొమ్మిది పరుగుల వద్దే నిలిచిపోయింది దీంతో జింబాబే ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది వరుసగా రెండో ఓటమితో పాకిస్తాన్ దిక్కులేని స్థితిలో పడిపోయింది ఇక ఆ జట్టు సెమీస్ కు చేరడం అసంభవమనే చెప్పాలి ఇంతకు ముందు ఇండియాపై నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలవగా ఇప్పుడు ఒక్క రన్ను తేడాతో మరీ ముఖ్యంగా జింబాబేతో ఓడిపోవటం పెద్ద ఘోరమనే చెప్పాలి